ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ రెండు సినిమాల్లో ఏది కరెక్ట్ అంటారు, ఏది నిజం చూపించబోతున్నారు అంటారు? లక్ష్మీస్ ఎన్టీఆర్ రామ్ గోపాల్ వర్మ తీస్తే కొంచెం దాంట్లో ఫ్యాక్ట్ ఉంటుంది, కొంచెం మ్యాటర్ ఉన్న ఫిలిమే ఉంటుంది బ్రో. అలానే మేము కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ నిజమే ఉంటుంది అని అనుకుంటున్నాం బ్రో. మరి ఆయన ఎత్తుగా చూపించారు, బాగానే ఉంది. నాకు తెలిసి కొన్ని రహస్యాలు ఉంటాయి కదా, అవి కూడా చూపించాలి కదా. మహానటి ఎలా చూపించారో అలా చూపించలేదు బ్రో నాకు తెలిసి కథానాయకుల్లో. అందుకు దీంట్లో అయినా మహానాయకులు అయినా చూపిస్తారే నా డౌటే. అందుకని రామ్ గోపాల్ వర్మ తీశారు కాబట్టి లక్ష్మీస్ ఎన్టీఆరే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ సినిమా వెనకాల ఏమైనా రాజకీయం ఉందని అంటారా మీరు? కథానాయకుడు వెనకాల ఉంటుంది, కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇది ఫ్యాక్ట్ అయి ఉంటుంది బ్రో. అంతే అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ వెనకాల ఏ పాలిటిక్స్ లేదని మీరు అనుకుంటారు? అందుకే కదా బ్రో ఫ్యాక్ట్ తీస్తున్నా, ఒప్పుకోవట్లేదు బయట పబ్లిక్. పబ్లిక్ అంటే ఆయన ఫ్యాన్స్ అయినా కానీ ఆపేయండి అంటున్నారు కదా. ఇప్పుడు ఆ సినిమా మొత్తము చంద్రబాబు నాయుడుకి నెగిటివిటీగా తీస్తున్నారు అంటున్నారు సినిమా. ఓకే, మన ట్రైలర్స్ ఏం చూసినా కానీ మనకు అదే కనిపిస్తుంది, అదే నిజమంటారా? చంద్రబాబు నాయుడు గారు నెగిటివ్ అంటే ఆయన నెగిటివ్ చూపించాలని కాదు. ఇప్పుడు ఒక మనిషి నా లైఫ్లో బ్యాడ్ గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఇప్పుడు కథానాయకుడు మహానాయకుడులో ఓన్లీ గుడ్ చూపించారు అతని గురించి. ఇప్పుడు ఈయన రామ్ గోపాల్ వర్మ అంటే చాలా సినిమాలు తీశారు కదా, ఆయన మూవీస్లో ఫ్యాక్ట్ ఉంటుంది ఏదైనా అంటే కరెక్ట్, ఆయన తీసేది కరెక్ట్ అని. ఇప్పుడు అలాగనే లక్ష్మీ సెంటర్లో కూడా తీసుంటారు, అది కొన్ని బ్యాడ్ ఉంటుంది కొన్ని గుడ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇంకా రాలేదు కదా సినిమా, చంద్రబాబు నాయుడు గురించి బ్యాడ్ తీశారని మనం ఎలా చెప్పగలుగుతాం? మన ట్రైలర్లు వచ్చాయి కదా బ్రో, ట్రైలర్లు కానీ టీజర్లు అన్నీ వస్తున్నాయి కదా. అది అదేదో తెలియదు బ్రో. కాకపోతే లక్ష్మీ సెంటర్ అనేది ఫ్యాక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఆ కథానాయకుడు మహానాయకుడు అంటే ఇది బాగుంటుంది అనే కానీ ఇంకేం